ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు. రంగనాయక మండపంలో మలయప్ప స్వామికి ప్రబంధ పారాయణం. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో బాలాలయ పనులు. నూతన ధ్వజస్తంభ ఏర్పాట్లను పరిశీలించిన తిరుపతి జేఈఓ. మరింత పకడ్బందీగా తిరుమలలో నిఘా భద్రతా వ్యవస్థ. అధునాతన సీసీ కెమెరాల ఏర్పాటుపై సివి అండ్ ఎస్ఓ తనిఖీలు. మీసాలతో కోనేటి రాయుడు అపురూపంగా దర్శనమిచ్చే పుణ్యధామం. కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రం అధ్యయనోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని రంగనాయక మండపంలో పెద్ద శేష వాహనంపై శ్రీ విశ్వక్సేనులను పల్లకీపై కొలువుదీచారు. అనంతరం టీటీడీ జీఎంగార్లు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బాలాలయ జీర్ణోద్ధరణలో భాగంగా ఆలయంలోని పలు ప్రాంతాలను గురువారం తిరుపతి జేఈఓ పోల భాస్కర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభాన్ని పరిశీలించిన జేఈఓ త్వరలో ఏర్పాటు చేయనున్న నూతన ధ్వజస్తంభ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుపతిలో స్థానికంగా వెలిసినటువంటి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించి బాలాలయం చేయడం జరిగింది. గర్భగుడిలో స్వామివారికి సంబంధించి చేయాల్సినటువంటి మరమ్మతు పనులు ఉన్నాయి. వాటికి మంచి అనుభవం ఉన్నటువంటి స్థపతిని గుర్తించాము. అది త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుంది. అట్లాగే గోవిందేవస్వామి సంబంధించిన ధ్వజస్తంభాన్ని ఈరోజు పైన ఉన్నటువంటి కవర్ అంతా కూడా తీసి పరిశీలించడం జరిగింది. అయితే బేస్ దగ్గర అది పాడైపోయింది. అది ఇక పనికిరాదు. అది ప్రమాదశాత్తుగా ఉంది. దీనికి సంబంధించి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ద్వారా బెల్లార్షా ఏరియాలో 50 అడుగులు ఉన్నటువంటి టిక్ కావాలి మనకు. దాన్ని ప్రొక్యూర్ చేయడానికి ఆల్రెడీ ఒక టీమ్ని పంపిస్తున్నాము. తొందరలో టిక్ వుడ్ని ప్రొక్యూర్ చేసి దేవస్థంభ ప్రతిష్ట కూడా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల క్షేత్రంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ తెలిపారు. గురువారం తిరుమలలోని సివిఎండ్ఎస్ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ సహకార సంస్థ నేతృత్వంలో తిరుమల శ్రీవారి ఆలయంలో, అదేవిధంగా మాడవీధుల్లో, ఇతర ముఖ్య ప్రాంతాల్లో హైటెక్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా మొదటి ఫేజ్ లో ముందుగా 282 కెమెరాలను అమర్చనున్నట్లు, అదేవిధంగా ఆయా సీసీ కెమెరాల స్టోరేజ్ ను మరింత పకడ్బందీగా భద్రపరిచే ప్రోగ్రాం రూపకల్పన జరుగుతుంది
చేస్తున్నట్లు వివరించారు. అంతకుముందు తిరుమల మాడవీధుల్లో కొన్ని ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పనితీరును సీవీఎండ్ఎస్ఓ ఇతర అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వీజీఓలు రవీంద్రారెడ్డి, సదాలక్ష్మి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అధునాతనమైన సీసీటీవీ కెమెరాస్, సర్వర్స్, అదేవిధంగా స్టోరేజ్ అన్నిటికి సంబంధించి ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది. సోమవారం నుంచి మొదటి ఫేజ్ ప్రారంభం కాబోతుంది. ఎన్ఎస్ఐసి అసోసియేట్ సంస్థ ద్వారా ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది. సుమారుగా మొదటి ఫేజ్లోని హై సెక్యూరిటీ జోన్లో ఆలయం మాడవీధుల్లో సుమారుగా 280 కెమెరాస్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఫిక్స్డ్ కెమెరాస్ 175, 2 MP కెమెరాస్, అదేవిధంగా టీటీజెడ్ 87 కెమెరాస్, ఫిక్స్డ్ బుల్లెట్ కెమెరాస్ 4 MP కెమెరాస్ 18, టోటల్ గా మొత్తంగా 280 కెమెరాస్ పెట్టబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ర్యాలీలోని శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారికి లక్ష తులసి దళార్చన కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా సాగిన తులసి దళార్చనలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అనంతరం స్వామి అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవం వేదోక్తంగా జరిగింది. ప్రత్యేక పీఠంపై ఉభయ దేవేరుల సమేతంగా వేంచేసిన కేశవ స్వామి వారికి అర్చకులు షోడశోపచారాలు జరిపిన తరువాత ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. నిజామాబాద్ సుభాష్ నగర్ రామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవపేతంగా జరిగింది. మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణాలతో అత్యంత కనుల పండుగ జరిగిన రామ కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ వరదరాజ స్వామివారి దేవాలయంలో పున్నమి గరుడ సేవ ఉత్సవం వైభవంగా జరిగింది. బంగారు కిరీటంతో పుష్పమాలల సోయగాల నడుమ ప్రియ భక్తుడైన గరుక్ మంతునిపై సర్వాలంకార శోభితంగా దర్శనమిచ్చిన వరదరాజ స్వామివారిని భక్తులు కనులారా తిలకించి కర్పూర హారతులు సమర్పించారు. ఇటు కడప జిల్లా దేవునిగడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పునర్వసు గ్రామోత్సవం కనుల పండుగ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయ మాడవీధుల్లో ఊరేగిన దేవదేవుల్ని భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామివారి క్షేత్రంలో ధనుర్మాస అధ్యయనోత్సవాల రాపత్తు ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు త్రివిక్రమ స్వరూపంలో కొలువుదీరి అభయ ప్రదానం చేశారు. శ్రీదేవి భూదేవి సమేతంగా త్రివిక్రమమూర్తిగా పల్లకిపై కొలువుదీరిన స్వామివారిని తిరువీధుల్లో భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీకృష్ణ సీతారామ భజన మందిరంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీరామచంద్రమూర్తిని సర్వాంగ శోభితంగా అలంకరించి హంసవాహనంపై వేంచేపు చేసి విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులు సామూహిక రామనామ స్మరణలతో భజనలు చేసి భక్తి పారవశ్యంలో ఓలలాడారు. ఇక కృష్ణా జిల్లా జగ్గయ్యపేట శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో శివ ముక్కోటి పూజలు కనుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను విశేష అలంకరణలో కొలువుదీర్చి యజ్ఞ యాగాదులు పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. కడపలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయంలో తిరుప్పావై పాసుర పఠనం వీణులు విందుగా జరుగుతోంది. పవిత్ర ధనుర్మాస శుభవేళ భక్తులు భక్తి ప్రపత్తులతో తిరుప్పావై పఠించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇటు శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో బృందావనానికి పంచామృతాభిషేకం విశేషంగా జరిగింది. అభిషేకానంతరం ప్రత్యేకంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పెరుందేవి సమేత వరరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుల ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. అనుభవానికి భగవంతుని యొక్క సాక్షాత్కారం కలిగినప్పుడు భగవంతుని ఎక్కడ చూసి మొట్టమొదటిగా నమస్కరించారు, స్వామి నిలబెట్టి నేను రూపాలను దర్శించుకుంటున్నాను, ఎలా ఉన్నది బంగారు నేను ఛాయ ఉన్నది అని అంటే మొట్టమొదటి పదం తిరుక్కండి
మీ వక్షస్థలంలో చక్కగా కూర్చున్నటువంటి రూపంలో వికసిత కమలంలో ఆశీర్వాదమైనటువంటి విభుజ గృహలక్ష్మీశ్య భర్త పద్మాసన ప్రియ శ్రీనివాసానంద మధ్యస్థ సుతరాం కేశవ ప్రియ వెంకటేశ్వర స్వామి దివ్య వక్షస్థలంలో కుడివైపు అమ్మవారు ఏ విధంగా కూర్చున్నటువంటి రూపంలో ఉన్నారో ఆ తల్లిని చూస్తున్నానయ్యా అని అనుకోవాలి. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుపావై ప్రవచన కార్యక్రమం వీణుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుపావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుపావై పాసుల ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవశ్యంలో ఓలలాడించింది. రెండవ దీపం స్మృతి అయితే ఇక మూడవ దీపం అనేది ఇతిహాసం, మహాభారతాది ఇతిహాసం. తర్వాత వచ్చినటువంటి దీపము పురాణం, అష్టాదశ పురాణం. కనుక అష్టాదశ పురాణాల కర్త ఎవరు అంటే వేదవ్యాసం. అందులో ఏం చెప్పబడి ఉన్నది అంటే దాని యొక్క అష్టాదశ పురాణ సారం ఏంటి అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇదే ముఖ్యమంత్రి. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుపావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుపావై పాసురాలను టిటిడి జయంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుల విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. ముప్పై 33 కోట్ల దేవతల ఆపదల్ని తొలగించే శ్రీకృష్ణుణ్ణి భర్తగా కలిగిన నీళాదేవి యొక్క అద్భుత సౌందర్యాన్ని, అమ్మవారి స్వరూప జ్ఞానాన్ని, ఉపనిషదార్థాన్ని ఈ పాసురంలో గోదాదేవి వివరిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో చిగురు మావిడి మండలంలో సుందరిగిరిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం భక్తజన భాగదేవమై విరాజిల్లుతోంది. ఈ పుణ్య ప్రదేశంలో స్వామివారు సుందర వదనుడై కటాక్షిస్తున్నందువల్ల ఈ కొండ సుందరిగిరిగా ప్రసిద్ధి చెందింది. 12 శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకుని భక్తులకు ఆధ్యాత్మిక శిరులను ప్రసాదిస్తున్న సుందరిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. సుందరగిరి వెంకటేశ్వరుడు కోరమేసాలతో కోనేటి రాయిని అపురూప దర్శనం. చిన్న తిరుమలగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం. సుందర వదనుడై భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం. ప్రకృతి సోయగంతో అలరించే ఆధ్యాత్మిక నిలయం. 12 శతాబ్దాల చరిత్రతో అనుగ్రహిస్తున్న పుణ్యధామం. అదే సుందరగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం. సుందరగిరి పేరుకు తగ్గట్టుగానే అందంగా కనువిందు చేసే ఓ ముచ్చటైన కొండ. 900 మీటర్ల ఎత్తు కలిగిన ఈ కొండ ప్రాంతం అణువణువు భక్తి పరిమళాలను వెదజల్లుతూ ముక్తి ఫలాలను వనగూరుస్తోంది. ప్రకృతి సోయగం నడుమ అందంగా ఒదిగిపోయి ఆహ్లాదాన్ని అందిస్తూ ప్రశాంతంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయం కలియుగ వరదుడైన శ్రీ వెంకటేశ్వరుడు సుందర వెంకటేశ్వరుడుగా భాసిల్లుతున్న దివ్య ధామం. పాప పంకిలమైన మానవ జన్మకు మోక్షాన్ని ఒసగే భక్తవత్సలుడిగా ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు ఎన్నో దివ్య స్థలాల్లో వేయించేశారు. చల్లని తండ్రిగా తన బిడ్డల భారాన్ని మోసి వారిని తన కరుణామృత ధారలతో ఆశీర్వదించేందుకు స్వామివారు కొలువుదీరిన క్షేత్రాలు దీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటిగా సుందరగిరి వెంకటేశ్వరాలయం
వెనుతికెక్కింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రానికి కోటవేటు దూరంలో చిగురుమామిడి మండలంలో సుందరగిరిపై ఈ ఆలయం పరిణవిల్లుతోంది. కోనేటి రాయుడు కొండపై కొలువుదీరి ఉన్నందున ఈ ఆలయం చిన్న తిరుమలగా ప్రసిద్ధి చెందింది. 1200 సంవత్సరాలకు పూర్వమే స్వామివారు ఇక్కడ వెలిశారని శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో అనదేరి వంశస్థులకు స్వామివారు స్వప్నంలో సాక్షాత్కారమిచ్చి తాను కొండ గుహలో కొలువై ఉన్నానని, ఆలయాన్ని నిర్మించి పూజాధికారులు నిర్వహించాలని ఆదేశించారట. అంతటా అనదేరి వంశస్థులు ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా కోర మీసాలతో ముగ్ధ మనోహరంగా స్వామివారు దర్శనమిచ్చారు. అంతటా స్వామివారికి ఆలయాన్ని నిర్మించి పూజాధికారులు నిర్వహించినట్లు ఆధారాల ద్వారా తెలుస్తోంది. నాటి నుంచి భక్తజన భాగధేయమై విలసిల్లుతున్న ఈ ఆలయం పచ్చదనం పరుచుకున్న పరిసరాల్లో ఎత్తైన వివిధ రకాల వృక్షాల మధ్యన అందంగా అలగారుతోంది. విశాలమైన ఆవరణంలో ముచ్చటైన చక్కటి గోపురం, ఎత్తైన ధ్వజస్తంభం దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో సహజ సిద్ధమైన గుహలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకుని భక్తులు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందుతారు. బహు అరుదుగా దర్శనమిచ్చే కోనేటిరాయిని సాక్షాత్కారంతో భక్తులు ఆనంద పరవశులవుతారు. ఆలయ ఆవరణలో దేవతావృక్షంగా పూజలందుకుంటున్న రావి చెట్టుకు భక్తులు ప్రదక్షిణలు చేసి దీపాలు వెలిగించి స్వామివారికి నివేదిస్తారు. ఆ పక్కనే ఉన్న రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని జై హనుమాన్ నామస్మరణతో భక్తులు తరిస్తారు. ఇక శ్రీ సీతారామచంద్ర స్వామివారు, ఉభయ దేవరుల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు నిత్య కైంకర్యాలను విశేషంగా జరుపుతారు. ఆలయ ఆవరణలో ఉన్న నవగ్రహ మండపంలో గ్రహదోష పరిహారార్థం భక్తులు తైలాభిషేకాలను జరుపుకుంటారు. ప్రతి ఏటా సుందరగిరి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన భక్తులు ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు. పురుషోత్తముని పాద స్పర్శతో పావనమైన సుందరగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం అభీష్ట సిద్ధి ప్రదాయకం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి. శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ ని చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం నగరం ఆదివారపుపేటలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయంలో బారులు తీరి మంగళ ప్రదాయిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా అనంతపురం పాత ఊరిలోని శ్రీ దత్తాత్రేయ మందిరంలో గురువారం సందర్భంగా స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని పలు ఆలయాలు ధనుర్మాస ఉత్సవాలతో ప్రకాశిస్తున్నాయి. ఇందులో భాగంగా తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాల రాపత్తు ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార శోభితులైన రంగనాథుడు భక్తుల గోవింద నామస్మరణల నడుమ ఆలయ మాడవీధిలో విహరిస్తూ కర్పూర హారతులు అందుకున్నారు. ఇక అల్లూరు గ్రామంలో గ్రామదేవతల తిరునాళ్లు సందడిగా జరిగాయి. శ్రీ కలుగోళ్లమ్మ పోలేరమ్మల ఉత్సవాలను పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి గ్రామ వీధుల్లో ఊరేగించారు. భక్తులు డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా అమ్మవార్ల తిరునాళ్లలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
అలాగే గూడూరు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో విఘ్నాధిపతికి సుబ్రహ్మణ్య స్వామి వాళ్లకు విశేష అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామి వాళ్లకు పుష్పార్చన నిర్వహించి తిరువిధి ఉత్సవం జరిపారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రామచంద్రునికి పుష్పయాగ మహోత్సవం, కనుల పండుగ జరిగింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై సీతారామ లక్ష్మణులను ఊరేగింపుగా తీసుకువచ్చి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు పలు రకాల వైదిక క్రతువులను, హోమాలను పూర్తి చేసి గులాబీ, మల్లె, సంపెంగ, చామంతి వంటి పుష్పాలతో జానకిరాములకు శాస్త్రోక్తంగా పుష్పయాగం నిర్వహించారు. భక్తులు రామనామ స్మరణలు చేస్తూ పుష్పయాగ మహోత్సవాన్ని తిలకించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ధనుర్మాస ఉత్సవాలు, కనుల పండుగ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలకు సహస్ర దీపాలంకరణ సేవ, ఉంజల సేవ వైభవపేతంగా నిర్వహించారు. 1000 దీపాల వెలుగుల్లో భక్తుల భక్తి సంకీర్తనల నడుమ దేవదేవుడి ఉత్సవ వైభవం ఆద్యంతం రమణీయంగా సాగింది. అదేవిధంగా కరీంనగర్ శ్రీనిలయంలోని ఆండలమ్మవారికి తిరుప్పావై పాసుర పఠనం, ధనుర్మాస పూజలు విశేషంగా జరిగాయి. ముందుగా శ్రీ సీతారామ లక్ష్మణులకు నిత్యార్చనలు పూర్తి చేసిన తరువాత ఆండలమ్మవారికి ముత్తైదువులు, పుష్పమాలలు, కుంకుమ, పసుపు, గాజులను సమర్పించి పాసురాలను పఠిస్తూ ప్రదక్షిణ నమస్కారాలతో ప్రణమిల్లారు. కడపలోని శ్రీ నగరేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అన్నాభిషేక మహోత్సవం వేదోక్తంగా జరిగింది. నమక చమక పారాయణాలతో అత్యంత వేడుకగా నిర్వహించిన నగరేశ్వరుడి అన్నాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి గాత్ర కచేరీ వీణుల విందుగా జరిగింది. న్యూఢిల్లీకి చెందిన పద్మశ్రీ అరుణా సాయిరామ్ ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 56,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 16 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.